Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు బయటికి వచ్చేది ఎప్పుడు? టీడీపీలో అదొక్కటే ఆశ. తెలుగుదేశం అధినేత చంద్రబాబు బయటికి వచ్చేది ఎప్పుడు? సరిగ్గా చంద్రబాబు జైలు జీవితం నెల రోజులు పూర్తయింది. తొలి రోజు నుంచి ఈ రోజు వరకు కోర్టుల్లో విచారణ సాగుతోంది. తాజాగా ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ పైన విచారణ కొనసాగుతోంది. తాజా పరిణామాలతో టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. చంద్రబాబు బయటికి రావడం కోసం ఒకే ఆశ వారిలో కనిపిస్తోంది. చంద్రబాబు వరుసగా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంగళ్ళు గొడవలు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ స్కామ్ల్లో చంద్రబాబు పైన కేసులు నమోదయ్యాయి. స్కిల్ స్కామ్లో అరెస్టు తర్వాత ఈ కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. విచారణ తర్వాత ఈరోజు హైకోర్టు ఆ పిటిషన్లను తిరస్కరించింది. ఇక తొలి నుంచి క్వాష్ కోసం ప్రయత్నం చేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. అటు సిఐడి కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టు విచారణ చేసి ఈ రెండు పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఇప్పుడు హైకోర్టు తిరస్కరించిన బెయిల్ పిటిషన్లపైన సుప్రీంకోర్టుకు వెళ్లాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు నిర్ణయించారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పైన సుదీర్ఘ వాదనలు జరిగాయి. 17A విరుద్ధంగా చంద్రబాబు అరెస్టు జరిగిందంటూ తొలి నుంచి వాదిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు తాజా వాదనల్లోనూ ఇదే అంశంపైన బలంగా తమ వాదనలు వినిపించారు. ఈ అంశంపైన న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు ముగియడంతో మంగళవారం సిఐడి తరపున ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించనున్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ పైన నిర్ణయం తీసుకోనుంది. కోర్టు సూచనల మేరకు అటు సిఐడి ఇప్పటికే లోకేష్ కు అమరావతి రింగ్ రోడ్లో విచారణ కోసం నోటీసులు ఇచ్చింది. దీంతో సిఐడి ఎదుట లోకేష్ హాజరు కావలసి ఉంది. హైకోర్టులో బెయిల్ పిటిషన్లు తిరస్కరించడంతో సిఐడి ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేసింది. ఈ మొత్తం పరిణామాలపైన టీడీపీలో చర్చ సాగుతోంది. నెల రోజులు పూర్తయినా ఇంకా చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారనేది అంతుచిక్కని అంశంగా నేతలు భావిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి వరుస కార్యక్రమాలను ప్రకటించారు. జనవరి నుంచి ఎన్నికలలోగా వరుసగా పథకాల అమలుకు క్యాలెండర్ ప్రకటించారు. వివిధ మార్గాల్లో కేడర్ మొత్తం ప్రజల మధ్యనే ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అటు పొత్తు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ యాత్రకు స్పందన తగ్గినట్లు చర్చ సాగుతోంది. దీంతో టీడీపీలో మరింత టెన్షన్ పెరిగిపోతోంది. అయితే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్కు అనుకూలంగా తీర్పు వస్తుందన్న ఆశ ఒక్కటే వారికి మిగిలింది. అక్కడ కూడా చొక్కెదురైతే ఏ రకంగా ముందుకెళ్లాలన్నది ఇప్పుడు ముందస్తు ఆలోచనలు చేస్తున్నారు. దీంతో సుప్రీంలో ఎటువంటి తీర్పు వస్తుంది, చంద్రబాబు అసలు ఎప్పుడు బయటకు వస్తారు, ఎన్నికల వేళ ఈ పరిస్థితి ఏమిటనే డైలమా మాత్రం పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.